హై వ్యూస్, నాకు తెలిసి ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఒక స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ సంబంధించి సెంట్రల్ వైడ్ అంటే ఓవరాల్ దేశవ్యాప్తంగా నిర్వహించే ఒక ఎగ్జామ్లో మార్పులు చేర్పులు చేయడం. ఈ విషయంలో ఏబిబిఎస్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నేను మొన్నే అన్నా అసలు అలా ఎలా వాళ్ళు ఒప్పుకుంటారే బాబు ఏంటి అడగటం ఏంటని, బట్ పాసిబిలిటీ ఎక్కడుంది కింద కొంతమంది కామెంట్ వాడు సార్ వీళ్ళు ఒకేసారి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అప్పుడు మీరు అన్నట్టు అవుతుంది, బట్ వాళ్ళు దఫదఫలా కండక్ట్ చేస్తున్నారు ఎస్బీఐ వాళ్ళు, సో ఏదో ఒక రోజు వీళ్ళని దానిలో షెడ్యూల్ చేయొచ్చు కదా, అది ఇక్కడ ఉన్న పాసిబిలిటీ అన్నారు. సో వాళ్ళు ఎవరో చెప్పారు కానీ ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఇప్పుడు ఎస్బీఐ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని అంటే, రేపు 25వ తారీఖున జరగాల్సిన గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది కదా, దానికి సంబంధించి ఈ 23వ తారీఖు ఉదయం 9 లోపు అంటే రేపేనా, రేపు ఉదయం 9 లోపు మీరు ఈ ఎస్బీఐ క్లరికల్ సంబంధించి ఏదైతే మీకు వెబ్సైట్ ఉందో అందులో ఒక లింక్ ఇచ్చారట, అది చూసుకుని క్లిక్ చేసి 25వ తారీఖు ఎగ్జామ్ ఉన్నటువంటి వాళ్ళు, ఏది గ్రూప్ ఎగ్జామ్ ఉన్నటువంటి వాళ్ళు, మీరు ఎస్బీఐ ఎగ్జామ్ ఆ రోజు రాయాలి కాబట్టి ఆ ఎగ్జామ్ ఆ రోజు కాదని మీరు షెడ్యూల్ చేసుకుంటే మీకు అక్కడ స్లాట్స్ ఇస్తారట ఏ రోజు అని చెప్పేసి, దాన్ని మీరు ఓకే చేసుకోండి. మేబీ అది 4 మార్చి అంటూ ఉన్నారు. సో ఈ గ్రూప్ 2కి సంబంధించి మొత్తం 899 పోస్టులు, ఒక్కో పోస్టుకు 537 మంది పోటీ పడుతున్నారు, అంటే 483,525 మంది పోటీ చేస్తున్నారు. నాట్ పోటీ, రాజకీయాలు అలవాటు అలవాటుపై పోటీని వస్తుంది. సో అంతమంది ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్ రాయబోతూ ఉన్నారు. మనం ఎంతమంది రాస్తారంటే చూద్దాం. సో ఫస్ట్ ప్రిలిమ్స్ అందులో నుంచి నాకు తెలిసి 1:50 రేషన్లు తీయాలి. ఆ తర్వాత మెయిన్స్ వచ్చేసి 2 పేపర్లు, ఈ సామాజిక సాంస్కృతిక చరిత్ర, తర్వాత రాజ్యం అని చెప్పేసి ఒక పేపర్, ఆ తర్వాత ఏమో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, తర్వాత ఈ అర్థశాస్త్రం. సో ఇవి అండ్ జనరల్ నాలెడ్జ్ లైక్ అవి ఒక పేపర్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అన్నట్టు పెడతారు, మరి ఒక రోజు ఒకటి ఇంకో రోజు ఒకటి పెడతారు చూద్దాం. సో 300 మార్కులకు వచ్చేసే మెయిన్స్, సో అది కీలకం. సో ఫైనల్లీ అండ్ సింపుల్గా నేను చెప్పదలుచుకుంది, ఎఫర్ట్స్ అన్న మనం గట్టిగా పెడుతూ ఉంటే ఖచ్చితంగా దేవుడు పంచపోతలు కూడా సాయం చేస్తారంటే ఇదే. ఎందుకంటే మీలో కొంతమంది పోస్ట్ పోన్ చేయాలి అంటున్నారు, పోస్ట్ పోన్ కాదు, హ్యాపీగా ఆ రోజు 25వ మీరు గ్రూప్ ఎగ్జామే రాసుకోవచ్చు. ఈ ఎస్బీఐ క్లరికల్ ఎగ్జామ్ అయితే మీరు 4 ఏంటన్నది ఈ క్లరికల్ వెబ్సైట్లకి వెళ్ళి అడిచిన లింక్లో మీరు క్లిక్ చేసి మీ డీటెయిల్స్ మొత్తం పెడితే వాళ్ళు మీకు ఏదో ఒక రోజు స్లాట్ అనేది ఎలక్ట్ చేస్తారట, ఎందుకంటే కంప్యూటర్స్ ఎగ్జామే కాబట్టి. సో ఆల్ ది బెస్ట్ గ్రూప్ 2 రాసే వాళ్ళకి, ఎస్బీఐ క్లరికల్గా సెలెక్ట్ అయిన వాళ్ళకి.